ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో పొత్తుల కోసం క్లారిటీ లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి మోడీ గారితో భేటీ చేయడం జరిగింది. మళ్ళీ అతను వెళ్లబోతున్నారు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వెళ్లబోతున్నారని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్లే ప్లానింగ్ ఉంది, ఈ పొత్తుని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తున్నాయి. అసలు ఏంటి, పొత్తుల విషయంలో క్లారిటీ వస్తుందంటారా, రాలేదంటారా? మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. పొత్తుల మీద క్లారిటీ ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వెళ్ళబోతున్నాయి. నో డౌట్ అట్ ఆల్. ఎవరు కూడా ఆ పొత్తులు కలవకూడదు అని వైసీపీ కోరుకున్నది, అది జరగలా. మిగతా టీడీపీలో కొంతమంది బీజేపీతో కలవద్దన్నారు, అది కుదరలా. ఇక్కడ ఎవరు విన్నారంటే పవన్ కళ్యాణ్ విన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, బీజేపీ మనకు అండుంటేనే రాష్ట్రానికి కావాల్సిన రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, స్పెషల్ సెటస్ కావచ్చు, తీసుకురావచ్చు. అటువంటి ప్రధానమంత్రి మళ్ళా కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దాంతోనే వెళ్దాం ఎన్డీఏ కూటమితోనని స్ట్రాటజీగా ఉన్నాడు. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్దలను ఒప్పించి మొన్న మొదటి విధంగా చర్చలు ఫలప్రదమైనాయి. ఇకపోతే ఫైనల్గా వాళ్ళు కొన్ని సీట్లు అడిగారని, ఒక 20 ఎమ్మెల్యేలు, ఒక 6 ఎంపీలు అడిగారని చెప్తున్నారు. మరి ఒక సీట్ అటో ఇటో ఎంతవరకు ఎమ్మెల్యేలు అంటే అన్ని యాక్సెప్ట్ చేయపోయినా. ఇప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయడానికి సీట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్నాయి 151 ప్లస్ రాజోలు, 152 ఎమ్మెల్యేలు వైసీపీ దగ్గర ఉన్నాయి, 22 ఎంపీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వీళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్లు అనేది వీళ్ళ పొత్తులు. అరిరామజోయి గారు పళ్ళు దప్పాలుగా లెటర్లు రాస్తున్నట్టుగా గౌరవప్రదంగా 40-50 సీట్లు జనసేనకు రావాలి. అదేవిధంగా పవర్ షేరింగ్ సీఎం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా 2.5 సంవత్సరాలు సీఎం కావాలి. ఎందుకంటే 89% సప్రెస్ గ్రూప్స్ పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కావాలని కోరుకుంటుంది. అప్పుడే ఓటు పోలరైజేషన్ అవుతుంది. అంటే జనసేన ఓటు టీడీపీకి పడింది, టీడీపీ ఓటు జనసేనకు పడుతుంది. లేకపోతే మళ్ళా 2014 అనుభవం వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేస్తే మళ్ళా ఇప్పుడు కూడా చేసి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు ఆ క్యాడర్ కూడా? కాదు కదా అది. అదే సమయంలో ఇక్కడ ఏంటంటే అండి, మీరు చెప్పిన మాటలు ఆల్రెడీ కలిసి వచ్చారు అమిత్ షా గారిని, నడ్డా గారిని, చంద్రబాబు గారు. తర్వాత పవన్ గారు కలుస్తున్నారు, కలవలేదు ఈలోపు. వాళ్ళకున్న ఎక్టిక్ షెడ్యూల్ వచ్చి 2 రోజులు వాయిదా పడింది. ఈలో పవన్ కళ్యాణ్ గారు తన క్షేత్రస్థాయిలో అభ్యర్థుల్ని పిలిపించుకొని మాట్లాడటం, పార్టీని సమాయత్తం చేయటం, ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండండి చెప్పటం, టీడీపీతో కలిసి వెళ్ళాలి, బీజేపీ కూడా కలిసి వెళ్తామని చెప్పటం. ఆ తర్వాత నేను విశాఖపట్నం కొనతల రామకృష్ణ గారిని కలిసి రావటం, అక్కడి నుంచి ఉత్తరాంధ్రకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులతో కూడా సమావేశాలు, నైట్కి రాజమండ్రి రావటం, తర్వాత ఈరోజు రాజమండ్రి సమావేశంలో కందుల దుర్గేష్ని అభ్యర్థిగా కూడా ప్రకటించారని చెప్పి అంటున్నారు. ఆయనతో పాటు ఇంకో 4 కాన్స్టిట్యూన్సీలు రాజానగరం మిగతాయి. దీంతోపాటు రేపు భీమవరం వచ్చి రేపు సాయంత్రానికి హైదరాబాద్ వస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి రేపు 21 సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది. 22 కానీ 23 కానీ స్పష్టమైన ప్రకటన, మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అనేది వస్తుంది. ఎందుకంటే నడ్డా గారు, ఇటువై పవన్ కళ్యాణ్ గారు, ఇటువై చంద్రబాబు నాయుడు, మీరు ముగ్గురు కలిసి ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత 1-2 రోజుల్లో ఎవరు ఏ స్థానాలు పోటీ చేయబోతున్నారు, బీజేపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని, టీడీపీ ఎన్ని స్థానాలు, 25 ఎంపీలు, 175, ఈ ముగ్గురు కలిసి పంచుకోవాల్సిందే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఢిల్లీకి? ఇప్పుడు ఈ పొత్తు పొడవకూడదని మొదటి నుంచి ఆయన అనుకుంటున్నాడు. ఈ పొత్తు పొడిచింది. ఏ పొత్తు? మొదట టీడీపీ, జనసేన అనేది. ఇకపోతే ఈ రెండు కాకుండా బీజేపీ కలిసిద్దని ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి. బీజేపీని ఏమాత్రం ఆపడానికి చివరి వరకు ఆయన విజయసాయిరెడ్డి ప్రయత్నం చేశాడు, అది వర్కౌట్ కాల. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న పార్లమెంట్లో వెళ్ళి కలిసి వచ్చాడు. ఆయన కానీ బీజేపీ పెద్దలు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ ప్రకారం ఉన్నారు. ఆల్రెడీ ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ ముందుకెళ్తుంది, దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రేపు మోపు తమిళనాడులో కూడా ఆయన అన్నామలై ద్వారా ముందుకెళ్తున్నారు, ఇంకోటి సురేష్ గోపి ద్వారా ముందుకి, కేరళ అటు సైడ్ మలయాళంలో కూడా చూసుకున్నారు, తర్వాత కర్ణాటకలో కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ ముందుకెళ్ళబోతున్నారు. ఇకపోతే వాళ్ళకి ఏంటంటే కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ 5 రాష్ట్రాల్లో కూడా అధికారులు రావడానికి వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ట్రబుల్ షూటర్ లాగా, ఎన్డీఏల కీలకమైన వ్యక్తిగా, ఆయన విశ్వాసమిత్రుడిగా ఆయన చూస్తున్నారు. కాబట్టి 5 రాష్ట్రాల్లో ఏ వ్యక్తిని పిలవకపోయినా ఎన్డీఏ సమావేశానికి మోడీ గారు పక్కన ఆయన పిలిచి కూర్చోబెట్టుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి.
సార్, మరి ఒకప్పుడు చూసుకుంటే బీజేపీ వెనక నుంచి వైసీపీని సపోర్ట్ చేసింది అని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు వైసీపీతో పొత్తుకి ఎందుకు రెడీగా లేదంటారు? అంటే ఒకటి, మనం 22 మంది ఎంపీలు గెలిచిన తర్వాత మాకు 20 మంది ఎంపీలు అండి సెంట్రల్లో ఎవరు వచ్చినా మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి మెడల్ ఎందుకు వచ్చలేదు? 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది, 50 రోజులు చేతిలో ఉంది, ఎలక్షన్ రాబోతున్నాయి. ఎందుకు రాజధాని పూర్తిగా 3 ప్రాంతాల రాజధాని అన్నారు? ఏది కూడా పూర్తిగా ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు జాబ్ క్యాలెండర్ లేదు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు? ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు ఎందుకు ఒప్పించి తీసుకురాలేకపోయారు? ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదండి. మరి అప్పుడు దాకా ఏంటంటే అడగకుండానే ఆయన మద్దతు ఇస్తున్నాడు పార్లమెంటు రాజ్యసభలో. వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది అదే, ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అది కాదు కదా, ఈ రాష్ట్రంలో మేము అధికారం రావాలని, ఈ అధికారంలో మేము పాలు పంచుకోవాలని బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి దూరంలో పెట్టే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు విశ్వాసమిత్రుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి రేపు పార్లమెంట్లో సీట్ల విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఉడంబడిక ప్రకారం వెళ్తున్నట్టుకు స్పష్టంగా అవబడుతుంది. కాబట్టి చివరి ప్రయత్నం వరకు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కలవకుండా, బీజేపీ కలవకుండా ముఖ్యంగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాలే ఫలప్రదమయ్యే అవకాశాలు కనపడలేదు అన్నమాట. ఓకే సార్, మరి చూసుకుంటే ఇప్పుడు టీడీపీనే కానివ్వండి, లేదంటే జనసేననే కానివ్వండి, లేదంటే బీజేపీనే కానివ్వండి, ఈ 3 పార్టీలు పొత్తు ఎందుకు అంటున్నారంటే వైసీపీని దించడానికి. మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు మేము ఎలా అయినా గెలుస్తామంటున్నారు, మరి అసలు గెలుస్తుందా లేదా, అసలు ఏంటి ఏం జరగబోతుంది? సింహం సింగిల్గా వస్తుందని చెప్పి వాళ్ళ మంత్రులు బాహాటంగా చెప్తున్నారు. సింగిల్గా వస్తే తన వదిలిన బాణం తన వైపే వచ్చేస్తుంది, పక్కలో బలం లేదా తన సొంత చెల్లిలే విమర్శించినట్టు ఎవరు విమర్శించలేకపోతున్నారు. అటువంటిది ఆమెకి సమాధానం చెప్పాలా? సాక్షాత్తు వాళ్ళ పత్రిక సాక్షి పత్రికల సుఖం వాట నాదేనని చెప్పి అంటుంది, నన్ను అన్యాయంగా నన్ను విమర్శిస్తున్నారు, నన్ను నా భర్తనని చెప్పేసి నా పిల్లల్ని కూడా నడిబజార్ల మీద పెట్టి నీకోసం నేను సీఎం అవడానికి నేను కష్టపడలేదా, 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయలేదా, నేను ఎవరికి భయపడే దాన్ని కాదు అని చెప్పి ఆమె చెప్పిన మాటను బట్టి ఆమె ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని పూర్వవైపుని తీసుకురావడానికి ఆమె అంతా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికిప్పుడు సక్సెస్ కాకపోవచ్చు, కానీ తను చీల్చే ప్రతి ఓటు కూడా వైసీపీకి దెబ్బే. అవును, అంతే కదండి, అవి కాంగ్రెస్కి వెళ్ళిపోతే అప్పుడు బెనిఫిట్ అవుతారు జనసేన టీడీపీ కూటమి బీజేపీ కూటమి అయ్యే అవకాశం. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఏంటంటే సింహం సింగిల్గా అయినట్టుగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. చివరికి సొంత చెల్లెలే తన డి అంటే డి అనే విధంగా వెళ్తున్నప్పుడు సింగిల్గానే మింగిలి కాలేక సింగిల్గానే మిగిలిపోయినట్టుగా మనం స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.